మీ లైఫ్ లో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్, ఆయన వాల్యూ ఏంటి, అంటే ఐ మీన్ అసలు ఏంటి, అసలు అంటే అది నమ్ముతారా లవ్ అనేది అసలు నిజమేనంటారా? ఈ మధ్య ఇదో పెద్ద టాపిక్ అయిపోయిందండి. ఐ హేట్ లవ్ స్టోరీస్ బట్ ఐ వాంట్ టు లిజన్ స్టోరీస్. అంటే స్టోరీస్ అని అంటే అసలు ఏంటి లవ్ అనేది ఉంటుందా అంటే మీకు ఇప్పుడు సింగిల్ కాబట్టి మేము అడుగుతున్నాం. లైక్ అలా అంటే సీ, ఇప్పుడు లవ్ అంటే ఒకటే ఫామ్లో ఉండాలని ఏం లేదుగా. బాయ్ ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలందరూ చాలామంది, నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అబ్బాయిలే, అమ్మాయిలు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు హార్డ్లీ వెతికితే అది కూడా. సో నేను కంఫర్ట్ జోనే ఫీల్ అవుతాను, ఎప్పుడు నాకు డిస్కంఫర్ట్ అనిపించలేదు. బాయ్స్లో ఫ్రెండ్స్ గురించి మేము అడగల, బాయ్ ఫ్రెండ్స్ అంట నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందో తెలుసా, డిగ్రీలో తెలిసింది. డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్? అంటే బాయ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారంటే బాయ్ ఫ్రెండ్ వేరు, బాయ్స్లో ఫ్రెండ్ వేరు అనేది నాకు అప్పుడు తెలిసింది. మీరు మాకు సెవెంత్లోనే తెలుసు, నాకు డిగ్రీలో తెలిసింది, మా హాస్టల్ సెవెంత్లోనే పేర్స్ ఉండేవాళ్ళు స్కూల్లో క్లాస్లో. అంటే ఇప్పుడు అసలు లవ్ అనేదాన్ని మీరు నమ్ముతారా? ఆబ్వియస్లీ నమ్ముతాను, ఆబ్వియస్లీ నమ్ముతాను, కేర్ చేస్తాను. బికాస్ సి, ఆ లవ్ అనేది లేకపోతే లైఫ్లో ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు మన మీద మనకి లవ్ ఉండాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, అది నాట్ ఓన్లీ హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, సంథింగ్ ఎల్స్, ఒక పెట్ కావచ్చు లేకపోతే బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఏదైనా మంచి రిలేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లివ్, స్మైల్, బ్రీత్, ఈట్, రెస్పెక్ట్. ఎనీథింగ్ రెస్పెక్ట్ఫుల్గా ఉండే ఎనీ రిలేషన్ ఈజ్ అ గుడ్ రిలేషన్. ఏమైనా ఉన్నాయా హోప్స్ పెళ్ళిళ్ళ మీద వాళ్ళకి కాదే ఇవి కావాలి నాకు అని? నేను ప్రత్యేకించి ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్, ఐ డోంట్ ప్లాన్ అంటే ఫ్యూచర్ ఇలా ఉండాలి, నేను ఇది చేయాలి, నేను ఈ ప్లేస్లో ఉండాలి, అక్కడ ఉండాలి, లైఫ్ ఇలా ఉండాలి, నలుగురు పిల్లలు ఉండాలి, 10 పెట్లు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, నేను ఈరోజు ఎలా, ఈరోజు ఎలా వెళ్ళిపోతాను, ఈరోజు ఎక్కడికి వెళ్దాము, ఈరోజు ఏం చేద్దాము, ఈరోజు ఎవరిని కలుద్దాము, ఈరోజు పార్టీ చేసుకుందామా, ఈరోజు బుక్ రాసుకుందామా, ఈరోజు పని చేద్దామా, ఇదే ఉంటుంది. మరీ లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఉండవు నాకు. ఈరోజు చూసుకుందాం అంతే, రేపు చూసుకుందాం అంతే, ఎవరికి రేపు పొద్దున్న లేస్తామో లేదో తెలీదు. నా ప్రతిబింబాన్ని చూసుకున్నట్టు నిజంగానే, రేపు లేస్తామో లేదో తెలియదు, రేపు ఉంటుందో లేదో తెలియదు, చిన్న జీవితం, ఎందుకో ఈ గొడవలు, ఎందుకు సభ్య సమాజం అర్థం చేసుకోవాలి. సో అది నిజంగా ఫిలాసఫీ బాగుంది. అసలు మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి ఈ మధ్య, చేసుకునే ఉద్దేశం అయితే? ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్ సిస్టమ్. వెరీ గుడ్. ఐ డోంట్ బిలీవ్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది, బట్ నేనేమంటానంటే రెస్పెక్ట్ ఉన్నది ఏ రిలేషన్ అయినా కానీ, అది మ్యారేజ్ అవ్వచ్చు, లివ్ ఇన్ అవ్వచ్చు, ఏదైనా కానీ అందులో రెస్పెక్ట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఈగోస్ తగ్గించుకోవాలి అవతల వాళ్ళు నచ్చినప్పుడు.